సర్వోన్నతుడైన యేసుక్రీస్తు వారి సర్వశక్తి నామంలో మీ అందరికీ ఉదయకాల హృదయపూర్వక శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, ప్రభు మనల్ని ప్రేమించి మనకిచ్చిన మరో కృపా దినాన్ని బట్టి ఈ 2021 సంవత్సరం జనవరి నెల 5వ తారీఖు మంగళవారం ఉదయకాల సమయంలో ప్రభు పాదాల చెంత చేరి ప్రభును స్తుతించడానికి, ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేయడానికి ప్రభు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి మహిమ. ప్రభు మనకు అనుగ్రహించిన నేటి అనుదిన దైవాగ్దానం చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుందాం. మీ చింత యావత్తు ఆయన మీద వేయుడు. ప్రభు మనకిస్తున్న ఒక చక్కని వాగ్దానం, మానవుడు లోకంలో కోరుకునేది సంతోషాన్ని, ఆనందాన్ని, సుఖాలను కోరుకుంటాడు. అంతేకాదు, మానవుడు మనుషుల నుంచి షేర్ చేసుకునేది, లేకపోతే మనుషుల నుంచి పంచుకునేది కూడా సంతోషాలను పంచుకోవాలని, ఆనందాలను పంచుకోవాలని, సుఖాలను పంచుకోవాలని కోరుకుంటాడు. కానీ ఈరోజు ప్రభు మన బాధల్ని, మన చింతల్ని ఆయన కోరుకుంటున్నాడు. మన చింత యావత్తు ఆయన మీద మోపమని ఆయన మనకు ఆహ్వానం పలుకుతున్నారు. ఈరోజు చాలా సందర్భాల్లో క్రీస్తుని ఎరిగిన మన జీవితాల్లో మనకు కలిగిన కొన్ని చింతలు, కొన్ని బాధలు, కొన్ని శ్రమలను బట్టి ఈరోజు మనం చాలా తలడిల్లు పోతూ ఉంటాం. ఈరోజు మనము మన చింతలను బట్టి మనం బాధపడడం వల్ల ఈరోజు మనం ప్రభు సన్నిధిలో మనం విశ్వాసాన్ని కోల్పోతున్నామని అర్థం. మన ప్రభు మనకున్నారు అనే విషయాన్ని, మన ప్రభు మన చింతలన్నీ తీయగల దేవుడు అనే విషయాన్ని ఈరోజు మనం మర్చిపోతున్నాము అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కనుక మీ చింత యావత్తును ఆయన మీద మోపు. నీ చింతలన్నిటి నుంచి ఆయన విడిపించగలిగినవాడు. నీ చింత యావత్తును తొలగించి నిన్ను సంతోషంగా, నిన్ను మేలుకరమైన జీవితాన్ని నీకు ఇచ్చి నిన్ను బలపరచడానికి ప్రభు ఇష్టపడుతున్నారు. దేవుడు నీ జీవితంలో నీ చింతలన్నీ తొలగించి మేలు చేత నింపునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. తలవంచండి, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడు, సర్వకృపానిది గొప్ప దేవుడ, ఆశ్చర్యకరుడ, నమ్మదగిన దేవ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచారు. మరో కృపా దినాన్ని మా జీవితాలు ఇచ్చినందుకు వందనాలు. ఉదయకాల సమయంలో ఎందరైతే ప్రార్థనలు ఏకీవిస్తున్నారో వారిని, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. నీ బిడ్డల ఎవరైతే అనారోగ్యాలతో ఉన్నారో వారి అనారోగ్యాలను చిటిపించి ఆరోగ్యాలు దయచేయండి. బలహీనంగా ఉన్న బిడ్డలు మీరు ముట్టి స్వస్థపరచండి. దూర ప్రాంతాలను బిడ్డలు, విదేశాలను బిడ్డలకు మీ కాంతలు దయచేయండి. బిడ్డలు లేని వారిని జ్ఞాపకం చేసుకోండి, వారి గర్భాలను తెరవండి. చండి బిడ్డలను, చండి బిడ్డలను దీవించి గర్భిణీ స్త్రీలకు మీరు నిర్ణయించిన కాలంలో సుఖమైన ప్రసాదాన్ని అనుగ్రహించండి. నాయన మీ కాంతలు దయచేయండి. ప్రభునికి స్తోత్రాలు. ఈరోజు రెండు రోజులు పుట్టిన జరుపుకునే బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. అంత మాత్రమే కాక సర్వలోకమందు జరుగుతున్న సువార్త పరిచర్యలను దీవించండి. సువార్త పరిచర్యల మీద, మందిరాల మీద, దైవ సేవకుల మీద జరుగుతున్న ప్రతి దాడులను అణచివేసి మీ నామానికి మహిమ తెచ్చుకునండి. యేసుక్రీస్తు వారి సర్వశక్తి నామములు స్తుతించి ప్రార్థించి వినమ్రతతో వేడుకొనుచున్న మా పరమ తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.